హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 2 సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తానండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండ్ మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్నే కొద్దిగా డిఫరెంట్గా చేసుకుందాం అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ముందుగా నేను చూసారు కదా ఇలా చిన్న మినీ ఇడ్లీ స్టాండ్ తీసుకుని వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ ఇడ్లీలా వేసుకుని వాటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకుని కూడా మీరు ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా గార్లిక్ వేసి, గార్లిక్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకున్నాను. అలాగే ఇందులో నేను కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు. చూసారు కదా ఒక 3-4 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను టమాటా వేసుకున్నానండి. టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా టమాటాలన్నీ మంచిగా మగ్గిన తర్వాత నేను ఫ్రోజన్ బటానీ వేసానండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కారం చాలా కొద్దిగా వేసానన్నట్టుగా గరం మసాలా వేసాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లాస్ట్లో నేను కొద్దిగా టమాటో కెచప్ వేస్తున్నానండి. అదేంటంటే లైట్గా స్వీట్నెస్ కోసం, పిల్లలు ఇష్టంగా తింటారని. మీకు వద్దకపోతే మానేయచ్చు, స్కిప్ చేసేయచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను లాస్ట్లో ఇడ్లీలు వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. మీరు ఒకసారి ఇలా కలుపుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఇడ్లీలు అయితే బ్రేక్ అవ్వవు. సో నేను ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటున్నాను. మీకు కుదిరితే కనుక ఇప్పుడు నేను చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి. ఇంకా బాగా వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ అయితే మనం ఎప్పుడు మినీ ఇడ్లీస్ అవి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిస్తాం కదా, అండ్ ఇలా చేస్తే కనుక వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది. అండ్ లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ చాలా సింపుల్ రెసిపీ అండి. వెజిటేబుల్స్ ఒకటి కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. మీకు నచ్చినట్టయితే ఒకసారి చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈరోజు నేను ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ ఇంకొకటి చెప్తున్నానండి. అదేంటంటే క్వస్టియాస్ ఉంటాయి కదా, సో ఆ స్టైల్లో నేను ఇప్పుడు వీట్ ఫ్లోర్తో చేస్తున్నా అనమాట, వెజిటేబుల్స్తో. ఇందులో చాలా వెజిటేబుల్స్ ఉంటాయండి అండ్ హెల్త్కి చాలా మంచిది. చాలామంది కిడ్స్ వెజిటేబుల్స్ అవి తినడానికి ఇష్టపడరు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. ఇందులో మనం వీట్ ఫ్లోర్ అండ్ వెజిటేబుల్స్ ఇవి యాడ్ చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు నేను ఇది ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా నేను ఒక యెల్లో క్యాప్సికమ్, క్యారెట్, కొద్దిగా ఆనియన్స్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, ఇది ఇందులో టమాటాలు కట్ చేసినప్పుడు నేను గింజలు అవి లేకుండా కట్ చేశానండి. అలాగే కొద్దిగా మష్రూమ్స్, మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే నేను బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ తీసుకున్నాను. అలాగే చీజ్ కూడా తీసుకున్నానండి. ఇది కంపల్సరీ ఒక టైప్ అనే కాదు, మన దగ్గర ఏది చీజ్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ముందుగా ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే మష్రూమ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అది బయటకు వచ్చేస్తుందండి, అందుకని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ అంతా మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో బాయిల్ చేసిన స్వీట్ కార్న్, అలాగే టమాటా వేసుకుని హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తుంది టమాటా, అందుకని మూత పెట్టుకోకుండా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా అంతా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను కొద్దిగా పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మామూలుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే కారమైన యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన 2 రెసిపీస్ కూడా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ ప్రిపేర్ చేసుకోవడం అయితే 5 మినిట్స్లో అయిపోతుందండి అండ్ హెల్దీ కూడా. అండ్ ఇప్పుడు నేను చపాతీ పిండి నార్మల్ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేశాను. యాక్చువల్లీ రెసిపీకి అయితే మైదాతో అయితే ఇంకా బాగుంటుంది, బట్ మైదా అంత హెల్దీ కాదు కదా, సో అందుకని నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను.
మనం నార్మల్ చపాతీల కన్నా కొద్దిగా పెద్దగా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు నా చపాతీ చూసి అయితే భయపడద్దు, ఎందుకంటే నాకు ఎన్నిసార్లు చేసిన రౌండ్ అయితే రాదు, నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను కదా. అండ్ కిడ్స్ అయితే వెజిటబుల్స్ అవి అన్ని రకాలు తినరు కదండి, సో అందుకని చెప్పి మీరు ఇలా చేసేటప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి ప్రిపేర్ చేస్తే ఫుడ్లోకి వెజిటబుల్స్ అవి ఇష్టంగా తింటారన్నమాట. సో ఇలా నేను 2 చపాతీలను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకవైపు మంచిగా చపాతీ కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఒక పక్క మంచిగా కలర్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక పక్కగా వెజిటబుల్స్ని కొద్దిగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఇప్పుడు నేను చీజ్ వేస్తున్నానండి. చీజ్ అనేది మన ఇష్టం, మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు, మీకు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇలా చీజ్ వేసుకున్న తర్వాత ఒక పక్కగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను. ఇలా రెండు వైపులా కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను మీకు కావాలంటే దీని మీద మీరు బటర్ అప్లై చేసుకోవచ్చు. బటర్ అప్లై చేయడం వల్ల క్రిస్పీగా ఉండవు, సాఫ్ట్గా ఉంటాయన్నమాట. సో మీకు బటర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇదే రెసిపీని ఇంకొక స్టైల్లో కూడా చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. ఇలా చపాతీ ఒకవైపు మంచిగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇందాక ఒక పక్కగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఇలా మిడిల్లో పెట్టుకుందాం. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫోల్డ్ అది చేసినప్పుడు మంచిగా నీట్గా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను పైన చీజ్ వేసుకున్నాను. ఇప్పుడు 4 వైపులా ఇలా ఫోల్డ్ చేసి ఒక్కసారి మన ఇలా ఏమంటారు దాన్ని స్పాచ్యులాతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీట్గా ఈవెన్గా మొత్తం అంతా మంచిగా ఫోల్డ్ అవుతుంది. అండ్ చీజ్ వేసాం కదా బాగా పట్టుకుంటుంది కూడా. ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బటర్ అయితే మట్టికి పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ ఈ రెసిపీ అయితే వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే చల్లారిపోయినా కొద్దిగా సాఫ్ట్ అవుతుంది, కానీ టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు. అండ్ మీకు ఎప్పుడైనా రెగ్యులర్గా చేసుకునే చపాతీ ఇవి బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది కిడ్స్కే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం అన్ని రకాల వెజిటబుల్స్ వేసాం కదా, సో టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. అండ్ కిడ్స్ కూడా చాలామంది వెజిటబుల్స్ అవి ఇష్టపడరు, బట్ చీజ్ వేసినప్పుడు కొద్దిగా ఇష్టంగా తింటారు. సో కిడ్స్ తింటారంటే మనం ఎన్ని రకాలుగా అయినా ట్రై చేస్తూ ఉంటాం కదా. సో అండ్ ఇక్కడ వెజిటబుల్స్ వేసాం బయటకు వచ్చేస్తాయేమో అని భయపడక్కర్లేదండి, ఎందుకంటే మనం చీజ్ వేసాం కదా, సో అలానే ఉంటాయి వెజిటబుల్స్, అయితే విడిపోవడం బయటకు వచ్చేయడం అలా ఏముండదు. సో ఇదండి నా లంచ్ బాక్స్ రెసిపీస్. మీకు కనుక నచ్చినట్టయితే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ చూసారు కదా చూడ్డానికైతే చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.